కావలిపట్నం మద్దురుపాడులోని ఆంజనేయస్వామి దేవస్థానంలో టీడీపీ నేతలు హనుమాన్ చాలీసా ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు మహిళలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుని పూజల్లో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని, అక్రమ కేసుల నుంచి విముక్తి కలగాలని స్వామివారికి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడును రాత్రికి రాత్రి దుర్మార్గంగా అరెస్టు చేశారన్నారు. 74 సంవత్సరాల వయసులో అనేక అనారోగ్య సమస్యలు ఉన్నా వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు లోకేష్ కు వస్తున్న జనాదరణ చూసి ముఖ్యమంత్రికి వణుకు పుట్టుకొచ్చి అక్రమ అరెస్టులు చేయించినట్లు చెప్పారు. మాజీ మున్సిపల్ చైర్మన్ అలేఖ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాగుండాలని, అదేవిధంగా తొందరగా విడుదలవ్వాలని, ఈ అక్రమ కేసులోంచి ఈ దుర్మార్గం అరెస్టు చేయడం దుర్మార్గం. ఈరోజు ఆ ఆంజనేయస్వామిని హనుమాన్ చాలీస చేసి పూజలు చేసి మహిళలందరూ స్వచ్ఛందంగా పిలవంగానే వచ్చేశారు. ఎన్నయ్యా ఈ అన్యాయం అని ప్రతి ఒక్కరిలో ఆ బాధ ఉంది. మేము ఒకటి అడుగుతున్నాం, ఈ దుర్మార్గం ఏందయ్యా, ఏం తప్పు చేశాడని మీరు ఈ విధంగా ఈరోజుకి 38 రోజులుగా రాజమండ్రి జైల్లో పెట్టున్నారు. మీకు న్యాయమైన ఇది, ఒక రాత్రి రాత్రి దుర్మార్గంగా అరెస్ట్ చేశారు. ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగలేకుండా సరైన ఆయనకి పర్సనల్ డాక్టర్లు పోనివ్వరు, కనీసం బ్లడ్ టెస్ట్ చేయరు, చిన్న జ్వరం వచ్చినా బ్లడ్ టెస్ట్ చేస్తారు, షుగర్ టెస్ట్ చేస్తారు. ఆయన వయసు 74 సంవత్సరాలు, ఏంది మీ దుర్మార్గం? చంద్రబాబు నాయుడు గారికి స్కిన్ ప్రాబ్లం ఉంది, దాని గురించి పట్టించుకోరు. కేవలం మీరు దుర్మార్గంగా ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడిని, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, 74 సంవత్సరాలు, ఈరోజు మీరే దుర్మార్గంగా ఏదో కుట్రపూరితంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇచ్చే డైరెక్షన్ ఇది. ఏమీ చేయకూడదు, ఆయన జైల్లోని క్షీణించుకోవాలి, ప్రజల్లోకి రాకూడదు, ప్రజా చేతుల్లోకి రాకూడదని ఉద్దేశించని ఆ కుట్రతోనే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఇందులో సందేహమే లేదు. కేవలం చంద్రబాబు నాయుడు జనాల్లోకి వచ్చి ఆ జన సముద్రాన్ని చూసి, ఆ సభలో వచ్చే జనాన్ని చూసి భయపడే విధంగా చేశాడు. ఈరోజు లోకేష్ బాబు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఒక సైడు లోకేష్ బాబు, ఒక సైడు చంద్రబాబు నాయుడు తిరుగుతుంటే జగన్మోహన్ రెడ్డికి ఒలుపు స్టార్ట్ అయింది. నా పత్రం వదిలేంది, నేను ఇంటికి పోవాలి, రేపు ఎట్లా నేను కనీసం నా కక్షణ తీసుకుందాం, చంద్రబాబు నాయుడు లోపల పెట్టించానని అనిపించుకోవాలని ఉద్దేశంతో చేసింది. తప్పితే ఆయన ఏ తప్పు చేయలేదు. నువ్వు ఏ మచ్చలేని నాయకుడు, మచ్చ పెట్టలేవు ఆయనకి. ఎక్కడున్నా ఆణిపత్యంలాగా ఉంటాడు, రేపు రాబోయే ఆణిపత్యంలాగా బయటకు వస్తాడని. అదేవిధంగా ఈరోజు మేము ఇంట్లోంచి కదిలితే రాజమండ్రికి పోయి కనీసం భువనేశ్వరంలోకి కనపడే హక్కు కూడా లేదు మాకు. ఏంది దుర్మార్గం? మా అంటే పోలీసులు ఎన్ని రోజులు పెట్టి పోలీసులు పెట్టి అడుగుతారు? ఇంటికి అడుగుంటే పోలీసు, దేవాలయం చూస్తే పోలీసు, ఏంది ఏంది దుర్మార్గం? మాకు స్వేచ్ఛ లేదా? మేము బానిసలమా? నేను జగన్మోహన్ రెడ్డి. ఈ సైకో ఒక సైకోవి, ఈ సైకోని ముఖ్యమంత్రి చేసి రాష్ట్రం నాశనం అయిపోయింది. కనీసం మాకు స్వేచ్ఛ లేదా? బయటకు వస్తే మాత్రం పోలీసులా, ఇంటికాడ పోలీసులా? ఏం తప్పు చేస్తే ఏం చేసామని? ఏ రాజమండ్రి పోకూడదా? భువనేశ్వరమ్మను పరామర్శించకూడదా? ఏంది నీ సైకోజం? ఏంది నీ దుర్మార్గం? నువ్వేం చేయాలన్న? ఈరోజు మద్దురుపాటలో వెలిసి ఉన్న వీరాంజస్వామి దేవస్థానంలో ఈరోజు మన అధినాయకుడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వారిలు నారా చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలని సందర్భంగా, మరియు ఆరోగ్యరీత్యా ఆయనకి అంత బాగుండాలని, త్వరగా ఆయన విడుదలయ్యి మనకి తొందరగా ఈ వెసులుబాటు నుంచి బయట రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుతున్నామని, ఈరోజు ఆ ఉద్దేశంలో ఈరోజు మన ఆంజనేయస్వామి గుడిలో ఇక్కడ హనుమాన్ చాలీసా పఠించడం జరిగింది. మహామహిమాన్వితమైన ఈ హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కరికి కూడా బాగలేనప్పుడు కానీ, ఆరోగ్యరీత్యా కానీ, లేకపోతే ఏదైనా మన సమస్యల్లో ఉన్నా కానీ ఇది పఠించడం వల్ల ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అట్లా మా నాయకుడు ధైర్యంగా ఆయనకి మనోధైర్యం లభించాలని భగవంతుడు మనసారా కోరడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మాకు ఇన్ఛార్జ్ అయినటువంటి మాదేపర్ సుబ్బానాయుడు అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ అక్టోబర్లో జరగటం, మరి ఈ కార్యక్రమం
చేశారు. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరున మహిళలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఈ అరాచక ప్రభుత్వాన్ని పోగొట్టాలని మరియు అభివృద్ధి సంక్షేమమైన తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలోకి మరియు అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి